హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసేసి మేము ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం గుడికి వెళ్దాము అనేసేసి ఈ వీడియో వచ్చేసేసి లాస్ట్ సాటర్డే ట్వంటీ థర్డ్ షూట్ చేసిన వీడియో అనమాట ఆ రోజు శని త్రయోదశి అనమాట సో అందుకనేసి మేమైతే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని శనిశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము ఈ శనిశ్వర స్వామి టెంపుల్ పావుగడలో ఉంటుంది సో పావుగడ ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక స్టేట్ తుమ్కూర్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది సో మేము ఇప్పుడు బెంగళూరు నుంచి పావుగడ స్టార్ట్ అయ్యాం అనమాట బెంగళూరు పావుగడ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉందనమాట ఆ రోజే మా పాపకి యాన్యువల్ ఎగ్జామ్స్ లాస్ట్ డే ఇంకా హాలిడే స్టార్ట్ అవుతాయి ఇంకా సాటర్డే కొంచెం త్వరగానే తీసుకొచ్చేసాము లెవెన్ థర్టీకి తీసుకొచ్చి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట సో ఫుడ్ అంతా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అంటే బయట ఫుడ్ అంత టేస్టీగా ఉండదు గుడికి కూడా వెళ్తున్నాం కాబట్టి బయట ఫుడ్ ఏమి అనమాట సో గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ బయట ఫుడ్ తిన సో అందుకనే మార్నింగే లేసి వంట అంతా కూడా ప్రిపేర్ చేశాను సో ఇంకా వెళ్ళే దారిలో మధ్యలో ఒక చోట ఆపే అయితే తిన్నామన్నమాట ఫుడ్ సో మాక్సిమం మేమైతే అక్కడ ట్వెల్వ్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము అంటే బెంగళూరు దాటేసరికి మాకు ఒక త్రీ అయిపోయింది అనమాట సో త్రీ అయిపోయింది మెల్లిగా వస్తున్నాం కదా పిల్లలు ఉన్నారు కదా అందుకనేసి త్రీకి ఇప్పుడు తింటున్నాం అనమాట చాలా ఆకలి వేస్తుంది సో ఇంకా ఇక్కడ హైవే ఉంటే ఇక్కడ కూర్చొని బ్రిడ్జ్ మీద హ్యాపీగా తినేస్తున్నాం ఇంట్లో అయితే నేను గుర్తువంకాయ వైట్ రైస్ ఇంకా మా వారికి బయటికి వస్తే కంపల్సరీ లెమన్ రైస్ ఆవకాయ ఉండాల్సిందేనమాట అనమాట తనకు అంత ఫేవరెట్ చాలా బాగుంటుంది లెమన్ రైస్ తినడానికి కూడా ఇంకా పిల్లలు అయితే వీళ్ళ తర్వాత తింటామనేసి లాలీపాప్స్ అన్నమాట అవి తింటున్నారు ఇంకా మసాలా కర్రీ కదా ఖచ్చితంగా చపాతి అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఇంకా క్యారీలంతా కూడా సర్దేస్తూ ఉన్నాను ఇలా బయటికి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఇంట్లో ఫుడ్ వండి తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తాను ఎందుకంటే ఇంట్లో మనం ఎంత టేస్టీగా వండినా ఇంట్లో తింటే ఆ టేస్ట్ అసలు అనిపించదు అదే ఫుడ్ బయటికి తీసుకొచ్చి తింటే ఒక చెట్టు కింద ఆ ఫుడ్ టేస్ట్ అమృతంలా మారిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మేము ఇక్కడ పావుగడ రీచ్ అయిపోయాము సో ఇక్కడ ఎదురుగా జెండాలు కనిపిస్తున్నాయి కదా అక్కడే అనమాట ఆ టెంపుల్ మనకి ఇక్కడ రోడ్ సైడ్ పార్క్ చేసుకోవచ్చు లేదంటే మనం లోపల కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట మేమైతే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చామన్నమాట అతయా మావయ్య మేమందరం కూడాను సో ఇప్పుడు బాబు చిన్నగా ఉండే సో ఒక సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ వాడికి అప్పుడు వచ్చామన్నమాట సో మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నాం అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ అంతా కూడా ఫ్రీ రూమ్స్ అంటే హెయిర్ కట్కి అలా మనము షవర్ చేయడానికి అక్కడ ఫ్రీ రూమ్స్ అనమాట సో ఇక్కడ కొన్ని నియమాలు ఉంటాయి అనమాట సో మనం వేసుకొచ్చిన బట్టలని తడిచేసి ఇక్కడే వదిలేయాలన్నమాట అలా వదిలేస్తే మనకున్న సకల దరిద్రాలన్నీ కూడా పోతాయని ఇక్కడ నమ్మకం అనమాట ఇంకా మేమైతే బట్టల్ని విడిచేసి మళ్ళీ కూడా ఫ్రెష్ అయ్యేసేసి ఇంకా దర్శనానికి వెళ్దాం అనేసి రెడీ అయ్యేసి ఇక్కడైతే వచ్చేసామనమాట దేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో మనం ఏదైనా కోరిక కోరుకొని ఇలా మనం వేసుకొచ్చిన బట్టల్ని ఇక్కడే వదిలేస్తే విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో మన కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి అంత పవర్ఫుల్ గాడ్ అనమాట సో మీరు కూడా డెఫినెట్ గా ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శించుకోండి సో ఇక్కడ అంతా కూడా ఫ్రీ రూమ్స్ సో మేమైతే రెడీ అయ్యేసి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము సో వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న బండ్ల మీద టెంకాయలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఉంటారనమాట సో ఇవంతా కూడా మేమైతే టెంకాయ నువ్వులు నువ్వుల నూనె అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాం ఈరోజు శని త్రయోదశి కాబట్టి శనీశ్వర స్వామి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తే చాలా మంచిది అనేసి అనమాట సో అందుకనేసే నేను నువ్వుల నూనె అలాగే నువ్వులు నల్ల క్లాత్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తారు బండి మీద ఇంకా ఆ రోజు శని త్రయోదశి కాబట్టి నల్ల క్లాత్ లో నల్ల నువ్వుల్ని కట్టి ముడులు అలా మనకి ఇస్తారనమాట అక్కడ అవి కాల్చాలన్నమాట సో అవి కూడా తీసుకున్నాము సో ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనానికి సో దర్శనం అయిపోయింది సో చాలా బాగా దర్శనం అయింది నవగ్రహాల పూజ కూడా చేయించాము చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉందనమాట ఇక్కడ విశిష్టత ఏంటంటే మనకి గద ఇస్తారు సో గదని మొక్కుకోవాలన్నమాట సో చాలా హ్యాపీగా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది సో ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ కాల్చాలన్నమాట అమ్మ అంటే నువ్వుల నూనె ఒక ప్యాకెట్ ఇస్తా లోపల దేవుడికి తైలాభిషేకం చేయడానికి బాటిల్ ఇచ్చాము ఇంకొక ప్యాకెట్లో కూడా నువ్వుల నూనె అయితే ఇచ్చారు అంటే ఇక్కడ కాల్ చేయాలన్నమాట ఇక్కడ నల్ల క్లాత్ నల్ల నువ్వులు టెంకాయ ఇంకా అగరబత్తులు నల్ల నువ్వులు అవేమన్నా ఉంటే కూడా ఇక్కడ కాల్ చేస్తే ఇక్కడ నమ్మకం ఏంటంటే మనకి దరిద్రాలన్నీ కూడా దేవుడు తొలగించేస్తాడు ఇక్కడ నుంచి హ్యాపీగా ఉంటాము అనేసి నమ్ముతారనమాట సో ఇక్కడైతే నేను అవన్నీ నల్ల క్లాత్ నల్ల నువ్వులు అవంతా కూడా కాల్ ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాను అనమాట టెంకాయ కూడా ఇక్కడే వేసేయాలి ఇంకా మనతో పాటు అసలు తీసుకెళ్ళకూడదు ఇంకా నువ్వుల నూనె అవంతా కూడా వేసేసి బాగా కాల్ సో మేము నైట్ వచ్చాము కాబట్టి అంత పెద్ద రష్ లేదు ఇంకా మార్నింగ్ ఫుల్ రష్ ఉన్నిందంట సో ఇంకా అంతా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇంకా పిల్లల్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట సో ఇంకా మధ్య మధ్యలో వీళ్ళకి ఫుడ్ తినిపిస్తూ ఇంకా బ్యాంగ్లూరుకి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళేటప్పుడు అయితే హైవే మీద వెళ్ళిపోయామనమాట సో ట్రాఫిక్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టైమ్స్ అనేసేసి వచ్చేటప్పుడు హైవేలోనే వద్దాం అనుకున్నాము ఏమంత ట్రాఫిక్ ఉండదులే నైట్ టైమ్స్ కదా అనేసేసి మామూలుగా బెంగళూరు సిటీ రూట్లోనే వచ్చామన్నమాట వచ్చి చూస్తే అసలు అసలు మామూలుగా లేదు ట్రాఫిక్ ఇంకా లెవెన్ అవుతుంది అయినా కూడా ట్రాఫిక్ ఫుల్ ఉందనమాట సో చాలా చాలా ట్రాఫిక్ మా వారైతే అసలు తల బాదుకున్నారు ఎందుకబ్బా ఇక్కడికి వచ్చాము అలా హైవే మీద వెళ్ళిపోయింటే బాగుండేది అనేసి కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అక్కడ హైవే మీద టోల్ గేట్స్ ఎక్కువ అనమాట మాక్సిమము టోల్ గేట్సే ఒక సిక్స్ సెవెన్ టోల్ గేట్స్ ఉన్నాయన్నమాట దగ్గర దగ్గరలోనే ఇక్కడ మా వారు వర్క్ చేసే కంపెనీ కనిపిస్తుందేమో అనేసి చూస్తున్నాను ఫుల్ ట్రాఫిక్ లో అవతల అస్సలు అస్సలు జూమ్ అవ్వలేదు అనమాట సో అలాగో లైట్ లిటిల్ బిట్ తీసాను సో ఏదో ఒకలాగా ట్రాఫిక్ దాటుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే పిల్లల్ని అయితే ఫస్ట్ పాలు తాపిచ్చేసి పడుకోబెట్టేశాను వాళ్ళ దారిలోనే ఫుడ్ అయితే తినేశారు ఇంకా పాలు తాగేసి పడుకున్నారు ఇంకా మేము తీసుకెళ్ళిన సామాన్లు సామాన్లు పొద్దునైతే సింకు నిండా పెట్టేసి వెళ్ళాను ఆ సామాన్లు అంతా కూడా కడిగేసాను ఇంకా రైస్ కుక్కర్ అయితే ఎండిపోయింది దాన్ని వాటర్ వేసి నానబెట్టేశాను ట్రిప్ అయితే చాలా హ్యాపీగా గడిచింది దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మార్నింగ్ లెవెన్ థర్టీకి ఇంట్లో నుంచి బయలుదేరితే నైట్ వన్ థర్టీ దాటింది అనమాట వచ్చి ఇంట్లో పనులంతా కూడా కంప్లీట్ చేసుకునే సో మీరు కనుక కంపల్సరీ ఒకసారి పావుగడ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి దేవుడిని దర్శించుకొని రండి సకల దరిద్రాలన్నీ దూరం చేసేసుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్